హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ మనం ఇప్పుడు పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లాసెస్లో అయితే ఉన్నాము ఈరోజు వచ్చేసి క్లాస్ ఫోర్గా మనమైతే చూద్దాము క్లాస్ త్రీలో వచ్చేసి టాప్ కటింగ్లో పార్ట్ వన్ అయితే పెట్టాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో వచ్చేసి చూడండి ఒకసారి ఎందుకు అంటే బేసిక్ నుండి మనము డ్రెస్ కటింగ్ చేయాలంటే బాడీ మెజర్మెంట్స్ యూజ్ చేయొచ్చు ఆది డ్రెస్ యూజ్ చేయొచ్చు అలానే కొన్ని బండ గుర్తులు కూడా మనమైతే పెట్టుకోవచ్చు ఎందుకంటే కొంచెం లావుగా ఉండే వాళ్ళకి కొంచెం పొడుగ్గా ఉండే వాళ్ళకి అలానే సన్నగా ఉండే వాళ్ళకి ఇలా రకరకాలుగా మనం పెట్టుకోవచ్చు దాని గురించి నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్పాను ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి అయితే చూడండి ఈరోజు వచ్చేసి పార్ట్ టూ అయితే నేను పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి నెక్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి కొంచెం కటింగ్ పెట్టుకుంటే మనకి నెక్ సరిపోతుంది ఇదే నెక్కి మనము ప్యాచ్ వర్క్ కూడా చేయొచ్చు డ్రెస్సుల్లో ప్యాచ్ వర్క్ చేయవచ్చు లేదు అంటే అలా కటింగ్ పెట్టేసి కూడా మనం అయితే పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ నెక్క అయితే వెడల్పు పొడవ అయితే మనం డ్రా చేసుకున్నాం కదా అక్కడ ఒక ఆకారం అయితే అలా కటింగ్ లాగా అయితే పెట్టాము సరేనా ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కటింగ్ చేసుకుందాం ఇక్కడ లైనింగ్ అయితే మనము కటింగ్ చేసుకుందాము చూడండి ఖర్చులతో కలిపి మనము చేసుకోవాలి మన కాటన్ లైనింగే కాబట్టి ఇటు అటు జరగడం అలాంటివైతే కాదు ఒకవేళ సిల్కీ లైనింగ్ అయితే మీరు పిన్స్ పెట్టేసి పాలిస్టర్ లైనింగ్ అయితే మీరు కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కిందకు వచ్చేసి కొంచెం క్రాస్ తీసాం కదా ఆ క్రాసులు కూడా మనమైతే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ కూడా మనమైతే షోల్డర్ దగ్గర ఓపెన్ పెట్టుకుందాము మన వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరైతే ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన వీడియోని లైక్ చేయడం వల్ల ఎంతో మందికి ఫార్వర్డ్ అయితే అవుతుంది కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి ఇక్కడ కింద కొంచెం హెచ్చు తగ్గుంటే నేను కరెక్ట్ చేసుకుంటున్నాను అలా కరెక్ట్ తీసుకుంటేనే కిందకి మనము ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది హెచ్చు తగ్గులు అలా ఉండడం వల్ల మనకి కరెక్ట్గా రాదనమాట అక్కడ పీస్ అయితే మనం నీట్గా చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ అయితే కటింగ్ చేద్దాం చూడండి షోల్డర్ దగ్గర రెండు జాయింట్ అయితే ఉంది కదా ఫోల్డింగ్ మీద ఒక పీస్ మీద ఒక పీస్ అలా ఫోల్డ్ చేసేసాం కదా ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం అలా ఓపెన్ చేసుకున్న తర్వాత కిందది వచ్చేసి బ్యాక్ పార్ట్కి యూజ్ చేద్దాము పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అనేది పొడవు మన ఆది డ్రెస్లో మనం ఎన్ని ఇంచెస్ అయితే కొలుసుకున్నాము అన్ని పెట్టుకుంటే సరిపోతుంది వెడల్పు వచ్చేసి త్రీ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ విడితో వచ్చేసి త్రీ ఇంచ్ పెట్టేసుకుందాం పొడవ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే ఇక్కడ ఉంది సరేనా ఇలా మనము బాక్స్ షేప్ కొట్టేసి రౌండ్ కొట్టేస్తే సరిపోతుంది ఈ విధంగా రౌండ్ షేప్ అయితే తీసేసుకోండి అలా తీసేసుకొని ఈ పీస్ మనము నెక్ రౌండ్స్ లైనింగ్ అనేది కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది మనకి డ్రెస్ క్లాత్లో నెక్ రౌండ్స్ కటింగ్ చేసుకోకుండా ఓన్లీ లైనింగ్కే నెక్ రౌండ్స్ కటింగ్ చేసుకుంటే మనం కుట్టడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది సరేనా ఈ పీస్ పడేయకుండా డ్రెస్ మనకు కంప్లీట్ అయ్యే వరకు ఆ పీస్ అనేది ఉంచుకోవాలి సరేనా నెక్ రౌండ్లో మనము బక్రం పీస్ అయితే యూజ్ చేస్తాం కదా దానికి సంబంధించిన ఆ పీస్ అయితే నెక్ రౌండ్ పీస్ అయితే ఉండాలి ఇప్పుడు ఆమ్ లో ఒక హాఫ్ ఇంచు మనము డౌన్గా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నెక్ ప్లస్ ఆమ్హోల్ లోతు తీసుకోవాలి అయితే చాలామందికి డౌట్ ఉంటుంది కదా పంజాబీ డ్రెస్ కూడా మనము ఆమ్ హోల్ లోతులు తీసుకోవాలా అని టాప్ విషయంలో ఫ్రంట్ సైడ్ అయితే తీసుకోవాలి అలానే హ్యాండ్స్కి కూడా మనం అయితే తీసుకోవాలి అలా తీసుకుంటేనే ముడతలు అలాంటివి ఏవి లేకుండా బాగుంటుంది సరేనా ఇప్పుడు వచ్చేసి ఈ నెక్ పీస్ కూడా మనం కరెక్ట్గా నీట్గా కటింగ్ చేసుకోవాలి నెక్ షేప్ ఎప్పుడైనా ఈ విధంగా డిజైనర్ నెక్కల కటింగ్ చేసేటప్పుడు మధ్యలో కత్తిరి ఎత్తకుండా కరెక్ట్గా అలా షేప్ తీసుకుంటే బాగుంటుంది సరేనా ఈ పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి డ్రస్ క్లాత్నైతే తీసేసుకుందాం డ్రస్ క్లాత్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గా ఇచ్చారు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మిర్రర్స్ అయితే వచ్చాయి అలానే బ్యాక్ పీస్ అనేది మనకి పెద్దగా వచ్చింది ఫ్రంట్ సైడ్ చిన్నగా వచ్చింది అంటే బ్యాక్ సైడ్ పార్ట్లోనే మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చేసాడు కాబట్టి మనకు మధ్యలో ఒక కుట్ట అయితే ఉంటుంది ఆ కుట్ట అయితే మనము ఇప్పదీసుకోవాలి ఇలా చేతితో గట్టుకుంటే చేతితో మనం తీ కూడదు జస్ట్ తీసుకోవాలి ఒక చిన్న మనకి కుట్లిప్పే పిన్ను ఉంటుంది కదా దాంతో దేనితో అయినా మనం ఇప్ప తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే సమానం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అయితే వేసుకున్నాం కదా ఒకసారి ఆది డ్రెస్సులో డ్రెస్ పొడవ అయితే మనం చూసుకున్నాం కదా ఇక్కడ కూడా డ్రెస్ పొడవ అయితే చూడాలి ఒక్కొక్కసారి బాగా లాంగ్గా ఉండే డ్రెస్సులకి తక్కువ వస్తుంది కొన్ని తక్కువ ఉండే డ్రెస్సులకి ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు మెజర్మెంట్ మారిపోతూ ఉంటుంది మెయిన్ క్లాత్ వేసుకుండేటప్పుడు ఒకసారి పొడవు చూసుకోవాలి పొడవు చూసుకొని అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి సరేనా కాదు అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి మన డ్రెస్సు కంటే ఎందుకు అంటే కిందకు వచ్చేసి మనకి బాడర్ వచ్చింది ఫోల్డింగ్ ఏమీ రాదు పైన షోల్డర్ కుట్టుల్లోకి ఒక హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది లేదంటే ఒక వన్ ఇంచు తీసుకోవడం అనుకోండి కాటన్ కదా సింక్ అవుతుంది కదా అటుగా ఇటుగా సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో దాని చుట్టుపక్కల ఒక హాఫ్ ఇంచు క్లాత్ వదిలేసి మనము పెన్సిల్తో మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పీస్ అయితే మనము కట్ చేసుకుందాం ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియోస్ అయితే ఫార్వర్డ్ అవుతాయి చూడండి ఒక హాఫ్ ఇంచ్ అలా లైనింగ్ చుట్టుపక్కల ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి మనం కట్ చేసుకోవాలి మనము లైనింగ్ పీస్కి అలానే డ్రెస్ క్లాత్కి జాయింట్ స్టిచ్ అయితే వేస్తాం కదా అది వేసాక మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మనం కటింగ్ చేసుకోవచ్చు మనం స్టిచ్చింగ్ వీడియోలో ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా ఈ పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇది కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి ఒక పక్కన పెట్టుకుందాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ గురించి అయితే చూద్దాము బ్యాక్ పార్ట్ అనేది మనకి వెడల్పు అయితే ఎక్కువ వస్తుంది ఎందుకంటే హ్యాండ్స్ కూడా మనకైతే ఇస్తాడు కాబట్టి ఇప్పుడు అలా మొత్తం ఓపెన్ చేసి చూడండి చిన్నగా ఫోల్డ్ చేశాను అలా సగానికి ఫోల్డ్ చేసేస్తే మనకి హ్యాండ్స్కి క్లాత్ సరిపోదు కాబట్టి మనకి ఎంత అయితే బ్యాక్ పార్ట్కి అవసరమో అంతే నేను ఫోల్డ్ చేశాను ఎక్స్ట్రా ఉన్నది ఇలా వదిలేసాను అయితే ఎంత మనకు కావాలి అంటే మనం చుట్టుకొలతలు హిప్ లూజులు చూసుకున్నాం కదా లైనింగ్ ఒకసారి పెట్టి చూసుకుందాం అలా లైనింగ్ పెట్టాక లైనింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు మనమైతే చూసుకోవాలి బ్యాక్ పార్ట్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ పొడవు చూసుకోవాలి పొడవు చూస్తే బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ ఉందా కిందకి లేదా అని చూసుకోవాలి ఒకవేళ కిందకి ఫోల్డింగ్ లేకపోతే మనము కరెక్ట్గా ఒక టూ ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి ఎందుకు అంటే పైన షోల్డర్లో ఒక హాఫ్ ఇంచ్ వెళ్తుంది కిందకు ఒక వన్ ఇంచ్ వెళ్తుంది ఫోల్డింగ్లోకి టోటల్గా సింక్ అవ్వడానికి ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది కాబట్టి టూ ఇంచ్ అయితే మనం ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవాలి సరేనా ఒకవేళ కిందకు ఒక్కొక్కసారి ఫోల్డింగ్ కూడా కొన్ని మెటీరియల్స్కి అయితే వస్తాయి డ్రెస్ మెటీరియల్స్కి కాబట్టి అది చూసుకొని మనం కరెక్ట్గా అయితే చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ అయితే బార్డర్ వచ్చింది కదా బ్యాక్ సైడ్ కొన్నిటికి ఫోల్డింగ్ స్టిచ్చెస్ ఉంటాయి లేదు అంటే ప్లెయిన్గా కూడా ఉంటుంది ఆ విధంగా మనం చూసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ లైనింగ్ చుట్టుపక్కల కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి మనం కటింగ్ చేసుకుందాం మనము నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో బాడీ మెజర్మెంట్స్తో ఎలా కటింగ్ చేసుకోవాలి డ్రెస్సు అసలు టేపే వాడకుండా డ్రెస్ ఆదితో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ అన్నీ నెక్స్ట్ నెక్స్ట్ క్లాసెస్లో అయితే మనము తెలుసుకుందాం అలానే నెక్ మోడల్స్ కూడా ఒక క్లాస్లో అయితే చూపిస్తాను టైలరింగ్ నోట్స్ కూడా మనకైతే ఉంది టైలరింగ్ నోట్స్ కూడా నేనైతే చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో ఈ విధంగా బ్యాక్ పార్ట్కి సంబంధించి మనమైతే కటింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మనం ఏం కటింగ్ చేసుకోవాలంటే హ్యాండ్స్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము నెక్ పీసులు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము సరేనా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో ఈ క్లాత్ అయితే మిగిలింది కదా లైనింగ్లో ఈ క్లాత్ అయితే మిగిలింది కదా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ అయితే చూద్దాం లైనింగ్ మనం డ్రెస్కి రెండు రకాలుగా అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు అయితే నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుందో నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను చూపిస్తాను ఇక్కడ ఆది డ్రెస్లో వచ్చేసి హ్యాండ్ మెజర్మెంట్ అయితే తీసుకుందాం హ్యాండ్ లూజ్ అయితే తీసుకున్నాం కదా అలానే ఆమ్ హోల్ లూజ్ అయితే షోల్డర్ కుట్టు నుంచి లాస్ట్ ఖర్చు వరకు కొలుసుకోవాలి ఆమ్ హోల్ లూజ్ అయితే వచ్చేస్తుంది షోల్డర్ దగ్గర నుండి లాస్ట్ స్టిచ్ వరకు కొలుసుకుంటే హ్యాండ్ పొడవనేది అనేది వచ్చేస్తుంది ఈ మూడే మూడు కొలతలతో మనకి హ్యాండ్ మెజర్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే నేను ఇక్కడ కొలతలు అయితే నోట్ చేసుకుంటున్నాను పొడవు ఆమ్హోల్ లూజు హ్యాండ్ లూజు ఈ మూడు లూజులు చూసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు మనకి నాలుగు లేయర్లుగా ఉన్నాయి కదా అక్కడ క్లాత్ సమానంగా ఉందా లేదా అని మనం అయితే చూసుకోవాలి హ్యాండ్ కట్నింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి హ్యాండ్ పొడవు చూసేటప్పుడు ఫోల్డింగ్ ఉండాలి ఓపెన్స్ బయట వైపు ఉండాలి హ్యాండ్ లూజ్ అయితే మన ఆది డ్రెస్లో ఎంత ఉందో అంతే తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే సింక్ అవుతుంది కాబట్టి హ్యాండ్ పొడవు మనకి ఆది డ్రెస్లో ఎంత ఉందో దానికంటే వన్ ఇంచ్ మనం ఎక్కువ తీసుకోవాలి ఖర్చులోకి సరేనా ఆమ్ హోల్ లూజ్లో హ్యాండ్ పొడవు ఎంత పెట్టామో ఆమ్హోల్ లూజ్ దగ్గర కూడా అంతే పొడవ పెట్టి త్రీ ఇంచ్ అయితే నేను తక్కువ చేసుకున్నాను మనకి హ్యాండ్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాము ఖర్చు పాయింట్ కూడా ఖర్చు పాయింట్ మార్కింగ్ చేసుకున్నాక ఒకసారి అయితే రౌండ్ అయితే తీసుకున్నాం ఇక్కడ కూడా త్రీ ఇంచ్ అయితే తీసుకున్నాము ఆమ్ హోల్ డౌన్ సరేనా ఈ విధంగా మనము మామూలుగా బ్లౌజ్కి అయితే ఈ విధంగా మనమైతే లైన్స్ అయితే కొడతాం చూడండి ఆమ్ హోల్ డౌన్ లైన్ అది ఇది వచ్చేసి హ్యాండ్ పొడవు లైనది సరేనా ఇది వచ్చేసి మనకు ఖర్చు పాయింట్ లైన్ ఖర్చు పాయింట్ అలానే కుట్లు వర్క్ లైన్ సరేనా ఈ విధంగా మనకు వచ్చింది కదా షోల్డర్ నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అలా మార్క్ చేసుకోండి అక్కడ నుండి రౌండ్ షేప్ అనేది ఈ లైన్ వరకు తీయండి ఈ లాస్ట్ ఖర్చు పాయింట్ అయితే మార్క్ చేసాం కదా అక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది సరేనా ఈ విధంగా రౌండ్ అయితే తీసేసండి ఇంకా నెక్స్ట్ కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ కానీ లోత్ తీసుకుంటే సరిపోతుంది సరేనా హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్కి ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు ఆ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఈ పీసును మనము కటింగ్ చేసుకుందాము ఈ పీస్ వచ్చేసి మనకి నెక్క రౌండ్స్లోను అయితే వేస్తాం కదా దానికైతే యూజ్ అవుతుంది కాబట్టి ఈ పీసులు కూడా మనం పడేయకుండా డ్రస్ స్టిచ్ అయ్యే వరకు ప్రతి ఒక్క క్లాత్ కూడా జాగ్రత్తగా ఉంచేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పీస్ అయితే కటింగ్ చేసుకుందాం చూడండి ఆ విధంగా సమానంగా కటింగ్ చేసుకోండి షోల్డర్ దగ్గర ఒక చిన్న కట్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు పీసులు అయితే సెంటర్కి ఓపెన్ చేసి లోత్ అయితే తీసుకోవాలి మనం మార్కింగ్ చేసాం కదా ఆ కింద వరకు అయితే మనము లోత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత హ్యాండ్ పీస్ కటింగ్ చేయడం అయితే కంప్లీట్ అయింది కదా ఇప్పుడు డ్రెస్ క్లాత్ ఒకసారి తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి ఈ క్లాత్ పెట్టి ఏ విధంగా తీసుకోవాలో మనమైతే చూద్దాం ఇక్కడ కూడా మనకి పెద్ద ఎక్కువ క్లాత్ అయితే ఏం మిగలేదు చిన్న క్లాత్ ఏ మిగిలింది ఎందుకంటే మనకి డ్రెస్ అనేది ఎక్కువ కాస్ట్లో మనం తీసుకున్నామంటే క్లాత్ కూడా ఎక్కువగా పన్నా బాగా ఉంటుంది తక్కువ కాస్ట్లో మనం డ్రెస్ మెటీరియల్ తీసుకుండేటప్పుడు క్లాత్ కూడా చిన్నగానే వస్తుంది సరేనా అది కూడా మీరైతే ఒక టిప్ లెక్క అయితే భావించుకోవచ్చు ఇక్కడైతే నాలుగు ఫోల్డింగుల్లో నేను డ్రెస్ క్లాత్ అయితే పెట్టాను కదా ఫోల్డింగ్ వచ్చేసి షోల్డర్ వైపు అంటే మనకి హ్యాండ్ పొడవు సైడ్ అయితే మనకి ఫోల్డింగ్ ఉంది చూసుకోండి ఇటు సైడ్ అయితే ఓపెన్ ఉంది అలా మనము హ్యాండ్ పీస్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే మనం హ్యాండ్ పీస్ కటింగ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మనము అన్ని పీసులు ఒక దగ్గర అయితే పెట్టుకుందాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వాచ్ చేస్తుంది అలానే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోని అసలు మీరు మిస్ అవ్వద్దు ఎందుకు అంటే మనము స్టిచ్చింగ్లో బోల్డ్ అనే టిప్స్ అయితే ఉంటాయి ప్రతి ఎబ్రి పాయింట్ కూడా మీకు అయితే చాలా వివరంగా అయితే చూపిస్తాను సరేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్